हेलो फ्रेंड्स, वेलकम टू मै चैनल। इदे मार्निंग 2 o'clock नईटे वंकाय नीला फोर कटो साल्ट वाटर वेसको फ्रिजो पेटेकना अलग मसाला ग्रैंड चुस्को फ्रिजेक एंकूं నేను అలాగే వచ్చేసి ఇక్కడ దహి వడ అంటే ఆవడలు పెరుగు వడ అని ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు అంటూ ఉంటారు. అండ్ ఇది వచ్చేసి గుత్తు వంకాయ మసాలా కర్రీ అన్నమాట. చాలా టేస్టీగా ఉన్నాయి రెండు. అండ్ మేమందరం కలిసి ఫ్యామిలీ ట్రిప్కి బయటకు వెళ్తున్నాం. మా మావయ్య, మేము, మా మావయ్య వాళ్ళ ఫ్యామిలీ, మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అండ్ అలాగే మా మమ్మీ, ఇంకా మా అత్తయ్య గారు అందరం కలిసి మేము ఫ్యామిలీ ట్రిప్కి అనేది వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ మిస్ అయింది మా హస్బెండ్ అండ్ మావయ్య గారు. అండ్ అలాగే మా మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం అన్నమాట. మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి మా మావయ్య వాళ్ళని పిక్ చేసుకుని వాళ్ళొక కార్లో, మా అన్నయ్య వాళ్ళ ఒక కార్లోని, ఇంకా మా పెద్దమ్మవాళ్ళు కూడా వచ్చారనమాట. అందరం కలిసి వెళ్ళాము. ముందు మా పెద్దమ్మవాళ్ళు రావడానికి కొంచెం టైం పడుతుందంటే పైకి వెళ్ళాం అన్నమాట మేము. ఇంకా కిందకి అనేది రిటర్న్ అయిపోతున్నాము, అంటే వచ్చేసింది ఇంకా బయలుదేరడానికి. వీళ్ళిద్దరు వచ్చేసి తినేమో మా మావయ్య వాళ్ళ అబ్బాయి, తనేమో వాళ్ళ అక్క వాళ్ళ అబ్బాయి అన్నమాట. అండ్ అందరం కలిసి కార్లో అడ్జస్ట్ అవుతున్నాం, అంటే ఎవరెక్కడ కూర్చోవాలి ఏంటి అని అందరూ డిస్కస్ చేసుకుని ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ యూనో ఆడుతున్నారు వీళ్ళిద్దరిది. కార్డ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర, యూనో నాకు నేర్పించాను అమ్మ అంటే. అసలు నేర్చుకుని వీళ్ళిద్దరే ఆడుతున్నారు యూనో, కార్డ్స్ తోటి యూనో అన్నది ఆడారనమాట వీళ్ళు. ఇక్కడ నుంచి వీళ్ళు ఎంజాయ్మెంట్ అనేది స్టార్ట్ చేశారు ఈ ట్రిప్లోని. ఇలా ఆడుతుండగా మేము వచ్చేసి ఇక్కడ టిఫిన్ అన్నది చేయడానికి ఒక ప్లేస్లో దిగాం మేము. ఇక్కడ ఇలా మేము ఫుడ్ అన్నది తిన్నాం అన్నమాట. ఇది సూర్య రెస్టారెంట్. ఇక్కడ చాలా బాగుంది. లోపల ఫ్యామిలీకి ఉందన్నమాట, మొత్తం ఎక్కువ మెంబర్స్ ఫ్యామిలీతో వెళ్తే లోపల అన్నమాట. చాలా అయితే తిన్న ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. కాసేపు ఇలా స్పెండ్ చేసాము వాళ్ళు టిఫిన్ తెచ్చినప్పుడు. ఏమేమి కావాలి ఇంకా క్యాన్సిల్ చేయండి అంటే రెస్ట్ చేస్తున్నారనమాట. ఐటమ్స్ కావాలి ఏంటి అంటే, తను వచ్చేసి మా సెకండ్ అని అంటే మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి. మా అత్తయ్య వాళ్ళ అక్క అయితే అస్సలు కుదరట్లేదు, వాడిని వాడితో ఆడుకుంటూ ఎత్తుకుంటూ ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇడ్లీ వచ్చింది ఫస్ట్, వాడికి ఇడ్లీ పెట్టాం. తర్వాత పెద్దమ్మ, మా ఆంటీ అంటే మా అమ్మమ్మ వాళ్ళ చెల్లెలు వీళ్ళు వచ్చేసి పూరి అన్నది పెట్టారు. పూరి కూడా తిన్నాడనమాట. ఎవరేం పెట్టినా తను వద్దు అనకుండా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నాడు. అండ్ అలాగే ఎవరు పూరి కూడా తిన్నాడు అనమాట. అండ్ అలాగే చా కొంతసేపు ఎంజాయ్ అంటే టిఫిన్స్ అయ్యేంత వరకు ఇక్కడ ఉండే. టిఫిన్స్ అయిన తర్వాత మేము ఇక్కడ నుంచి బయలుదేరాము. కొంచెం టైం స్పెండ్ చేసాం అనమాట, కొంచెం ఎంజాయ్ చేసాం. ఇలాగ అప్పుడు ఇయర్లీ వన్స్ ఇలా అన్నది ప్లాన్ చేస్తూ ఉంటారు మావయ్య. ఈ ఇయర్లో ఇక్కడ, మరి నెక్స్ట్ ఇయర్ ఇంకెన్నో రోజులు లేదు కదా, ఇంకా చూడాలి మనం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎక్కడికి ప్లాను. చాతు మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి మాత్రం అస్సలు ఫొటోస్ తీయద్దు, అంటే వీడియో తీయద్దు అంటూనే ఉంటారు తను. కానీ మేము ఊరుకోలేదు, తను కూడా వీడియో తీసేసాం మేము. అండ్ ఇంకా ఫుడ్ అది ఫినిష్ చేసుకుని బయటకు అంతా వచ్చి ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. ఫస్ట్ ఎక్కడికంటే రాజమండ్రి ఇస్కాన్ టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాం. ఇక్కడ కాసేపు కార్ అన్నది ఆగింది. ఇక్కడ ఫుడ్ ప్యారడైజ్ అని ఇక్కడ ఒక ఫుడ్ రెస్టారెంట్ కూడా ఉంది. ఇక్కడ ఇక్కడ చూస్తే పక్కన చాలా అంటే చాలా నీట్గా ఒక రాయల్ కన్వెన్షన్ హాల్ అని చిన్న చిన్న పార్టీస్ అవి చేసుకోవడానికి వాళ్ళు ఇలా ఇచ్చారనమాట. ఎలా ఉంటుంది ఇస్తారంటది, ఇదైతే చాలా బాగుంది. ఇక్కడ మేము వచ్చేసి గోదావరి గట్టుకైతే వచ్చాము. రాజమండ్రి అంటేనే గోదావరి కదా, అక్కడికి వచ్చాం. దాని పక్కనే ఇస్కాన్ టెంపుల్ ఉంది. ఇస్కాన్ టెంపుల్ అంటే కృష్ణుడు టెంపుల్ మీకు తెలిసిందే కదా. ఈ గోదావరి దగ్గర కాసేపు ఇలాగా ఎంజాయ్ చేసాము. అంటే ఎంజాయ్ అంటే మేము కాసేపు ఎక్కువసేపు లేము, ఒక 10 మినిట్స్ ఉన్నాము. తర్వాత ఇస్కాన్ టెంపుల్కి అన్నది వెళ్ళాం అన్నమాట. ఇదే ఫస్ట్ టైం నేను ఇస్కాన్ టెంపుల్ అన్నది చూడటము.
ఫస్ట్ ఎప్పుడు చూడలేదు ఇస్కాన్ టెంపుల్ వచ్చేసి, కానీ రాజమండ్రిలో ఫస్ట్ టైం అన్నమాట ఇస్కాన్ టెంపుల్ చూడడము. నాకైతే కొంచెం ఇక్కడ దేవర్షి స్విమ్మింగ్లో చేశాడు, వాళ్ళు వచ్చేసి ఒక ట్యూబ్ ఇచ్చారనమాట, ఆ ట్యూబ్ తోటి వాడు స్విమ్మింగ్ కూడా చేశాడు కాసేపు. వాడికైతే రాను అని గోలుకోవాల, రిత్విక కూడా దిగుతానండి, కానీ వద్దు అన్నాం అనమాట మేము, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే అని వేరే ప్లాన్ ఏంటో తెలియదు కదా, అందుకని వద్దు అన్నాము. ఇక్కడ ఒక వెరైటీ ట్విస్ట్ జరిగింది ఏంటంటే, మా అత్తయ్య వాళ్ళ పిల్లలు, మా అత్తయ్య వాళ్ళ అక్క ఏంటంటే వాళ్ళు పక్కకు జరగమ్మా అని అంటేనే వాళ్ళు దూకేసి అందులోకి స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు పక్కనున్న పిల్లలు. ఇక్కడ చూడండి మీకు కనిపిస్తున్నారు కదా, కానీ స్విమ్మింగ్ ఎంత బాగా చేశారంటే వాళ్ళు. అండ్ వచ్చేసి ఇక్కడ రింగుతో స్విమ్మింగ్ అన్నది చేశాడనమాట దేవర్షి. కాసేపు చేసిన తర్వాత ఇక్కడ మేము ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చాం. ఇస్కాన్ టెంపుల్ లోపల అయితే చాలా బాగుంది, మనం వన్ రౌండ్ వేసుకుని వెళ్ళాలన్నమాట. ఈ లోపలికి వచ్చేసి గుడి చుట్టూ కాదు మొత్తం చుట్టూరు తిరిగి వెళ్ళాలన్నమాట. అక్కడ కొన్ని కొన్ని విగ్రహాలు ఇవన్నీ ఉన్నాయి. కిందకు వస్తే గోశాల ఉందన్నమాట, అక్కడ ఏంటంటే వాళ్ళు ఫుడ్ కల్పిస్తున్నారు, దాన్ని తినే ధాన్యం సంథింగ్ ఏదో కల్పిస్తున్నారు అన్నమాట, అది మేము పెట్టాము అక్కడ వాటికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గోవులు ఎన్నీ ఉన్నాయి ఇస్కాన్ టెంపుల్లో, ఇస్కాన్ టెంపుల్ కిందన. ఇక్కడ కొంచెం సేపు ఇలా వాటిని ఫీడ్ చేసిన తర్వాత మన అమౌంట్ ఇస్తే వాళ్ళు ఫీడ్ చేస్తున్నారు. అండ్ బయటకు వచ్చిన తర్వాత, గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కొబ్బరి బొండాలు తాగాము. దట్స్ ఇట్ ఆల్ ఫ్రెండ్స్. ఇంకా దీనికి సెకండ్ పార్ట్ కూడా ఉంది, వెయిట్ చేయండి, దాన్ని కూడా నేను అప్లోడ్ చేస్తాను.